యోహాను సువర్తమానము మొదటి అధ్యాయము 23వ వాక్యం చదవండి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. శబ్దం దైవజనుడైనటువంటి యోహాను గారు రాస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ముందుగా సువార్త చేస్తూ ఉన్నటువంటి సువార్తికుడు, అపొస్తలుడు, దేవుని చేత పంపబడినటువంటి దైవజనుడు, స్త్రీలు కనిన వారిలో ఆయన వంటి దైవజనుడు మరి ఎవరూ లేరనే లేఖనము తెలియచేస్తూ ఉన్నది. ఈయన ఎవరు, ఈ యోహాను గారు ఎవరు అని మనం చూస్తే, ఎలిజబెతు జకరియాకు అవసాన కాలంలో పుట్టినటువంటి దైవజనుడు. హల్లెలూయా. ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ముందుగా పుట్టినటువంటి వ్యక్తి. ఈయన పుట్టిన 6 నెలలకు కన్య మేరీ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది. అంటే యేసుక్రీస్తు వారి మీద దైవజనుడైనటువంటి యోహాను గారు 6 నెలలు పెద్ద. మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మిస్తారన్న సంగతిని దైవజనుడు మోషే మొదలుకొని మలాకీ ప్రవక్త వరకు ఎంతోమంది భక్తి కలిగిన ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచనాలు ఒకవేళ ఏనలో నెరవేర్చబడుతున్నాయో ఏమో. రాబోవు మెస్సయ్య ఆయనేనా కాదా కనుక్కోండి. లేకపోతే మెస్సయ్యన కాదన్న అన్నాడు అనుకోండి. ఏలియా ఏమో కనుక్కోండి. ఏలియా కూడా కాదన్నాడు అనుకోండి. ఎవరి నామమున మారు మనసు పొందమని ప్రజలకు ఆదేశిస్తూ ఉన్నావు? నువ్వు ఏలియావా లేక ప్రవక్తలలో ఒకడవా, లేకపోతే మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య నీవేనా అని అడుగుతా ఉంటే, యా నేను ఏలియాను కాదు, ప్రవక్తలలో ఒకడిని అంతకంటే కాదు, ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కూడా యోగ్యత నాలో లేదు, ఆయనను నేను అసలే కాదు. హల్లెలూయా. ఆయన చెప్పులు వారు ఇప్పే అంత అర్హత కూడా నాకు లేదు అంటూ ఉన్నాడు. పుట్టకమునిపే వృద్ధాప్యంలో ఉన్నప్పుడే జకరియాతో ప్రభు చెప్పాడు, ప్రభుదూత చెప్పింది, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి యోహాను అని పేరు పెడతావు, అతడు ప్రభుకి ముందుగా త్రోవను సరళము చేస్తాడు, అనేకులను లోకములో యుగ సంబంధమైన సాతాను యొక్క కబంధాస్థాలలో పడిపోయినటువంటి అనేకులను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వైపు త్రిప్పుతాడు. ఆయన ఒక ప్రవక్త అవుతాడు. స్త్రీలు కనిన వారిలో అతని వంటి గొప్పవాడు మరొకడు ఉండడు అని చెప్పి యెహోవా దేవుని చేత సెలవు తీసుకొని గాబ్రియేలు అనే దేవదూత ఆ పరిశుద్ధ స్థలములో యాజక ధర్మం చేస్తూ ఉండగా ఆ రోజున ప్రత్యక్షమయ్యి జకరియా గారికి ఆ విషయాలు తెలియజేస్తే, నా భార్య వృద్ధాప్యంలో ఉన్నది, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఇది ఎలాగ జరుగుతుంది అని అపనమ్మకము చూపడం వలన ఆ దేవదూత అన్న మాట ఏమిటంటే, దేవుని యొక్క కార్యాలను అనేకముగా చూశావు, అబ్రహాము శారా జీవితాలలో కూడా చూశావు, 100 సంవత్సరాల వయసులో నీ పితరుడు అయినటువంటి నీ తండ్రి అయినటువంటి అబ్రహాముకి చక్కడ కుమారుణ్ణి శారా కనలేదా? ఆమెకు శారా యొక్క వయసు అప్పుడు 90 సంవత్సరాలు, గర్భం ఉడికిపోయినది అయినప్పటికీ కూడా యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని చెప్పి ప్రారంభంలోనే నీవు ఆ విషయాలను తెలుసుకొని ఈ దినాన నువ్వు అపనమ్మకము చూపిస్తూ ఉన్నావు, గనుక నీ నోరు పడిపోవునుగాక అని చెప్పి, నమ్మలేదు గనుక నీ నోరు పడిపోవునుగాక అన్నది.
దేవదూత. ఇక అప్పటి నుంచి మోగవాడ అయిపోయాడు. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, గమనించండి, దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధిస్తూ అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటే వాళ్ళ జీవితాల్లో అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. తన జీవితంలో ఒక అద్భుతం జరిగిద్దంటే నమ్మలేదు. ఎవరైనా జకరియా గారు, యాజకుడైన జకరియా, పెద్దవాడు, యాజకులందరిలో కంటే పెద్దవాడే, వయసులో పెద్దవాడు, యాజక ధర్మం చేసే ఆ విషయంలో కూడా పెద్దవాడే, కానీ దేవుని మహత్తరమైన కార్యాలను ఋషి చూసి కూడా ఈ విషయంలో అపనమ్మకం చూపించాడు. అరణ్యములో ప్రభు త్రోవను సారాలము చేయు ఒక శబ్దాన్ని, ఒక వస్తువును అలాగా పడేసామనుకో ఏమవుతుంది, ఏమొస్తుంది, గట్టిగా చెప్పాలి, ఏమొస్తుంది, శబ్దం వస్తుంది. శబ్దానికి రూపం ఉంటుందా చెప్పండి, ఉండదు. శబ్దానికి అందం ఉంటుందా, ఉండదు. దాని హైట్ ఎంతో తెలుస్తుందా, అది ఎర్రగా ఉన్నదో నల్లగా ఉన్నదో తెలుస్తుందా, తెలవదు, తెలవదు. అది ఎలాగున్నదో తెలియదు. మొత్తానికి శబ్దం వినపడుతుంది. ఒక వస్తువుని కింద పడేస్తే వినపడుతుంది కానీ కనిపించదు. అంటే అది మరుగై ఉండి శబ్దాన్ని బయటికి తీసుకొస్తుంది, శబ్దాన్ని బయటకు తీసుకొని వస్తుంది. అయితే ఈ యోహాను గారు కూడా తన్ను తాను మరిగై ఉండి దేవుడు పంపించిన ఒక దూతనను లేక దేవుడు పంపించిన ఒక ప్రవక్తనని అనొచ్చు వాస్తవంగా. ఎందుకంటే నిజంగా దేవుడే పంపించాడు లోకంలోనికి ఆయన్ని. యేసు ప్రభు వారికి ముందు 6 నెలల ముందు ప్రభువే పంపించాడు. వాగ్దాన పుత్రుడు, ప్రభు వారు చెప్పినట్లుగానే ఇప్పుడు ఈయన ఆయనకు ముందుగా త్రోవను సారాలను చేస్తున్నటువంటి దైవజనుడు, ప్రవక్త. నేను ఒక ప్రవక్తని, ప్రభు వాగ్దానము ద్వారా నా తల్లిదండ్రులకు పుట్టాను, నేను దైవజనుణ్ణి, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన యెహోవా దాసుడను, ప్రభు వారికి మీకును మధ్యవర్తి అయినటువంటి దైవజనుణ్ణు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇవ్వచ్చు. కానీ ఆయన తన్ను తాను తగ్గించుకుంటే ఉంటున్నాడంటే, ప్రభు అరణ్యములో ప్రభు త్రోవను సారాలము చేయు ఒక శబ్దాన్ని, అంతే, శబ్దాన్ని మాత్రమే. నాలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, నాకు లేదు అని అంటూ ఉన్నాడు. ఆ శబ్దం ఎప్పుడు వస్తుంది అంటే, మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు ఆ శబ్దం వస్తుంది. మనల్ని మనం పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఆ శబ్దము మనలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ప్రభువును నమ్మిన నాటి నుండి నా పిల్లల జీవితాలను అయితేనేమి, నా భర్త జీవితంలో అయితేనేమి, లేక నా భార్య జీవితంలో అయితేనేమి, ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు నా జీవితంలో నా కుటుంబంలో చేస్తూ వచ్చాడు. నా ప్రభు నా పక్షాన చేస్తూ వచ్చాడు. డాక్టర్లకు అసాధ్యమైనటువంటి కార్యాలు, లోకంలో లోక ఆశారాలకి అసాధ్యమైనటువంటి కార్యాలు, టోటల్గా ప్రకృతికి అసాధ్యమైనటువంటి కార్యాలు నా జీవితంలో ప్రభు చేస్తూ వచ్చాడు అని చెప్పి ప్రతి వ్యక్తి, స్త్రీలే కానీ పురుషులే కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రభుకి శబ్దంగా మీరు మారిపోవాలి. మన జీవితాలలో కూడా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితాలలో చేసినటువంటి ప్రతి కార్యానికి మనం కృతజ్ఞతగా మనము జీవిస్తే, పరిపూర్ణంగా మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుంటే, రాబోవు దినాలలో మనం ఒక శబ్దంగా, మనల్ని ఒక శబ్దంగా ప్రభు వాడుకుంటాడు. హల్లెలూయా. శబ్దం ఉంటే అద్భుతము జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి యెరూషలేము వీధిలో, యెరూషలేము పట్టణములో చెప్పమని ఎవరైనా చెప్పారా? అక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి అక్కడ అనేకులు మారు మనసు పొందుతూ, మారు మనసు నిమిత్తమై బాప్తిసాలు పొందుతూ ఉంటే ఆయన గురిచినటువంటి శబ్దం యెరూషలేము సొలొమోను మహారాజు కట్టించినటువంటి ఆలయంలో ప్రార్థనలు జరిపిస్తూ ఉన్నటువంటి యాజకులకు తెలిసింది. యెరూషలేము పట్టణంలో పాకుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ దినాన మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పనులు చేసుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి శబ్దము అనేకులకు వినిపించేటట్లుగా మీరు చేస్తే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలను అనేకులకు శబ్దము రూపంలో వినిపించాలి. అర్థమైందా? అది దాచుకోకూడదు. ప్రభు చేసిన కార్యాలను పొరపాటున దాచుకోకూడదు.
అప్పుడు మిమ్మల్ని గురిచినటువంటి శబ్దము పాకుతూ ఉంటే దానిని చూసి దేవుడు ఆనందిస్తాడా, నా బిడ్డను లోకంలో నుండి వేరుపరిచాను, ఎన్నో మేలులు చేస్తా వచ్చాను, దానిని బట్టి నాకు శబ్దంగా మారిపోయింది, నాకు శబ్దంగా మారిపోయాడు, ఇక రాబోవు దినాలలో ఈ బిడ్డను నేను ఈ శబ్దము ఈ వీధి వరకు కాదు, ఈ శబ్దము ఈ గ్రామం వరకు కాదు, ఈ శబ్దము ఈ మండలం వరకు కాదు, ఈ శబ్దము ఈ జిల్లా వరకు కాదు, ఈ శబ్దము ఈ యొక్క రాష్ట్రం వరకు కాదు, భూప్రపంచమంతా తెలియజేస్తాను. హల్లెలూయా. మనం సంఘముగా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ప్రభు మీ జీవితాలలో కార్యాలు చేస్తూ ఉన్నాడు. శావకులుగా ప్రతి దినము ప్రభు సన్నిధిలో ధూపం వేస్తూ ఉన్నాం. ఆ యొక్క ధూపాన్ని బట్టి వేస్తున్న ధూపాన్ని బట్టి మీ జీవితాలలో ప్రభు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రభు కార్యాలు చేస్తూ ఉండగా ఆ కార్యాలలో శబ్దం రూపంలో అనేకులకి వినిపించాలి. అదే ప్రభు యొక్క ఆశ. ఈ లోకము అశాశ్వతమైనది, ఈ జీవితము క్షణకమైనది. హల్లెలూయా. కనుక అశాశ్వతమైన దాని కొరకు క్షణికమైన దాని కొరకు మనము ప్రాకులాడుట దేనికి? మిగిలిన ఈ శేష జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ప్రభువుకి ఒక శబ్దముగా మారిపోదామని చెప్పి వివాహము కూడా చేసుకోకుండా లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలోనికి వెళ్లకుండా ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకు మార్గాన్ని సారాలం చేశాడు, అతసాక్షిగా మారిపోయాడు. హల్లెలూయా. అయితే మీరు ఈ రేపు సోమవారం నుండి మరలా ఆదివారం ఆరాధనకి వెళ్ళేంత వరకు ప్రభువా శనివారము కానీ ఆదివారం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయ్యా, ఎలాంటి ప్రాబ్లమ్స్ బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ గ్రామస్తుల ద్వారా కానీ వీధిలో ఉన్న వారి ద్వారా కానీ కుటుంబస్తుల ద్వారా కానీ ఎలాంటి సమస్య రాకూడదు. ఆరాధనకు ముందుగా ఒక 10 నిమిషాలు వెళ్ళడానికి సహాయం చేయి. నీ ద్వారా నేను మేలు పొందుకోవాలి, బహుమానాన్ని పొందుకోవాలి ప్రభువా. అయ్యా బహుమానాన్ని పొందుకోవాలి. ఆ బహుమానం నేను పొందుకున్న తర్వాత నన్ను నీవు శబ్దంగా మార్చాలి. ఆ పొందుకున్న బహుమానాన్ని శబ్దముగా అనేకుల సేవల్లో పడేటట్లుగా నన్ను వాడుకో ప్రభువా. హల్లెలూయా అని వారమంతా ప్రార్థన చేసుకొని శనివారం ఆత్మ కూడికే కానీ ఆదివారం పునరుద్ధానపు ఆరాధనకైనా కానీ రావాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ వారమంతా ప్రార్థన చేసుకుంటారు కనుక పాడిన సాతానుడు క్రియ చేయడానికి అవకాశం ఉండనే ఉండదు. ఉండదండి, అసలు ఏమాత్రం కూడా ఉండదు. మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిమి ప్రభువుకు శబ్దంగా మారిపోవాలి. హల్లెలూయా. గతంలో ప్రభు నమ్మక ముందు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటో మీకు తెలుసు, మాకున్న సమస్యలు ఏమిటో మాకు తెలుసు. అయితే దేవుడు మమ్మల్ని మరణస్థితి నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఊరు ప్రజల మధ్యలో శబ్దముగా మేము నిలవబడ్డాము. హల్లెలూయా. శబ్దము రూపంలో ఆ గ్రామంలోనికి వెళ్ళి ప్రకటించాము, పక్క చుట్టుపక్క గ్రామాలకు వెళ్ళి ప్రకటించాము, చుట్టుపక్క గ్రామాలకు వెళ్ళి ప్రకటించాము. ప్రకటిస్తే అనేకులు ప్రభువుని నమ్మారు. ఇప్పుడు ఆ గ్రామంలో నుండి, మేమున్నటువంటి గ్రామంలో నుండి 6 సేవకులు అన్య జనుల్లో నుండి 6 సేవకులు ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళందరూ శబ్దంగానే ఉన్నారు, ప్రార్థన చేస్తే అద్భుతాలు మహత్తరమైన కార్యాలు. మన కుటుంబం మన సంఘంలో ప్రభు ఎలాగా జరిగిస్తూ ఉన్నాడో వాళ్ళ సంఘాలలో వాళ్ళ కుటుంబాలలో ప్రభు అలాగా జరిగిస్తూ ఉన్నాడు. నేను చెప్పే విషయం ఏమిటంటే ప్రభువుని నమ్మాం, అనేక భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభువుని నమ్మాం, ఎన్నెన్నో కార్యాలు చేశాడు, చేసిన ప్రతి కార్యానికి శబ్దం రూపంలో అనేకులకు వినిపించాలి. హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 4:31 4:31 గెహాజీ వారికంటే ముందుగా మాకంటే ముందుగా పోయి ఆ దండము బాలుని ముఖం మీద పెట్టిన కానీ ఏ శబ్దమును రాకపోయాను. చాలు చాలు. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, ఎవరు ఈ మాట చెప్పింది? దైవజనుడు ఎలీషా చెప్పాడు, మాకంటే ముందుగా నువ్వు వెళ్ళు.
ఆ పిల్లవాడు మీద పెట్టు, ఆ పిల్లవాడు బ్రతుకుతాడు అని చెప్పాడు దైవజనుడు. అయితే ఈయనేందంటే, సరే నేను గనక ఈ దండాన్ని తీసుకువెళ్ళి పిల్లవాడి మీద పెడితే పిల్లవాడు లేచి బ్రతికాడు, బ్రతికి లేచాడు అనుకోండి, ఇక గెహాజీ ఒక మనిషిని లేపాడు, ఒక మనిషిని బ్రతికించాడు అని నన్ను గుర్చినటువంటి శబ్దము అనేకులకు తెలుస్తుంది అనే ఆలోచనతో సంతోషంతో అసలు పరుగున వెళ్ళాడట. మంచం మీద పండుకోబెట్టినటువంటి పిల్లోడి మీద ఆ దండాన్ని ఎలాగా పెట్టిందట, పెట్టాడు గెహాజీ. పెడితే ఏమవుంది, ఆ పిల్లవాడు లేగవల ఆ పిల్లవాడు లేగవల. ఎందుకు లేస్తాడండి? అద్భుతం జరగల, ఎందుకు జరుగుతుంది? అద్భుతం జరగాలంటే ఏముండాలి? అక్కడ విధేయత ఉండాలి, విధేయత ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. అతను గురించినటువంటి శబ్దము అనేకులలోనికి వెళ్ళిపోవాలి అంటే, అతను గురించినటువంటి శబ్దము అనేకులు సెవున పడాలి అంటే, ఇతనిలో ప్రార్థన అనుభవం ఉండాలి కదా. ఒక తీర్మానము, ఒక ప్రతిష్ఠత ఉండాలి కదా. ఇతనిలో ఏమీ లేవు, ప్రార్థన చేసే అనుభవం లేదు, ఉపవాసం ఉండే అనుభవం లేదు. చూడండి, యవనస్తుడే, ఈ అనుభవం లేదు. ఎప్పుడు పని అని చెప్పి ఎప్పుడు పరిచర్య చేస్తూనే ఉండేవాడు, కానీ పొరపాటున ప్రార్థన చేసేవాడు కాదు, ఉపవాసం ఉండేవాడు కాదు, లేనిపోని ఆలోచనలన్నీ చేస్తూ ఉండేవాడు. దేవుని మందిరానికి వస్తున్న బిడ్డలు, మీ జీవితంలో శబ్దము వినపడాలి అంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు పొరపాటున ఉండకూడదు. ఇప్పుడు ఆ మనసు కలిగి ఉన్నటువంటి వాళ్ళ జీవితాలలో ఏ శబ్దము రాదు. అర్థమైందా? ఆ మనసు కలిగి ఆరాధిస్తున్న వాళ్ళు ఎంత కాలము ప్రార్థనలు చేయించుకున్నా ఏ శబ్దం కూడా మీ జీవితాలలో వినపడదు. శబ్దం వినపడాలి, ఆ శబ్దము అనేకులకు మీరు వినిపించాలి. ఆమె ఏమంటుందంటే, అయ్యా ఆయన సగ్నం మాకు తెలుసయ్యా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నువ్వు వస్తేనే నేను వెళ్తా, సునమి పట్టణానికి నీవు వస్తేనే నేను వెళ్తా. ఇలాంటి సేవకులు నేను చాలామందిని చూశా, అనేక దండాలు పెట్టినటువంటి వాళ్ళని చాలామందిని చూశా నేను. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశానయ్యా. ఇప్పటికీ అతని ద్వారా ఏ శబ్దం రాదు. నాకు తెలుసు ఆ విషయం. మీరు వస్తేనే నేను వెళ్తానంటే ఇక చేసేది ఏం లేక, సరే పదమ్మని చెప్పి ఆయన కూడా బయలుదేరి ఆ ఇంటిలోనికి వచ్చి, ఆ ఊరిలో ఉన్నటువంటి ఆమె ఇంటి పైన ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళి పిల్లవాడిని చూస్తే చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆ గెహాజీని వాళ్ళందరం బయటకు తోలివేసి తలుపులు వేసేసి ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, ఇంతకాలము మీ దీనదాసునైన నా జీవితంలో, నా విషయంలో ఈ ఘనురాలైనటువంటి స్త్రీ ఎంతో ఉపసారం చేసిందయ్యా, ఈ పరిసరకు ఎంతగానో సహకరించింది అయ్యా, అన్ని విషయాలలో భక్తిగా యథార్థంగా కొనసాగుతున్నది. భయముతో కూడిన భక్తి, భయము భక్తి పెనవేసుకొని జీవించిన ఈ ఘనురాలైనటువంటి స్త్రీ జీవితంలో దుఃఖం ఎదురైంది. ప్రభువా, మీ నామమున ప్రార్థన చేసి ఉండగా బాపునిచ్చారు సంతోషం. వాడికి 10 సంవత్సరాల వయసు వచ్చేసింది, చనిపోయాడు కొన్ని పరిస్థితులను బట్టి. ఆ బాపును బ్రతికించండి ప్రభువా. ఇంతకాలం ఆమె మా యందు ఎంతో ప్రేమ చూపి, మరొక ప్రేమ కాదు సహోదరుల ప్రేమ చూపి ఎంతగానో మాకు ఉపచారం చేసింది అయ్యా. ఆమె యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన ఏకైక దేవుడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన కుమారునికి జీవం ప్రసాదించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే 7 సార్లు తుమ్మి ఏమయ్యాడట, లేచి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దైవజనుని గురించినటువంటి శబ్దము తల్లి విన్నది, ఆమె కుమారుల్లో ప్రభు చేసినటువంటి శబ్దము అనేకులకు వినిపించింది. హల్లెలూయా. దైవజనుని గురించిన శబ్దం, విశ్వాసుని గురించినటువంటి శబ్దం అనేకులకు వినబడితే మన జీవితాలలో ఇంకా అనేక కార్యాలు ప్రభు చేస్తూనే ఉంటాడు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా
ఈ శబ్దం కలిగి జీవించాలి. ఒకటి, మార్గము సారాలం చేస్తూ వచ్చాడు. రెండవదేమో, అనేకులను ప్రభు వైపు త్రిప్పాడు. మూడవదేమో, అనేకులను సిద్ధపరుస్తూ వచ్చాడట. ప్రభు రాకడకు అనేకులను సిద్ధపరుస్తూ వచ్చాడు. దైవజనుడైనటువంటి యోహాను గారు అరణ్యములో ఉండి మూడు కార్యాలు చేస్తూ వచ్చాడు. మూడు కార్యాలు, ఒకటి ప్రభు మార్గం సారాలం చేశాడు, రెండు అనేకుల యొక్క హృదయాలను ప్రభు వైపు తిప్పాడు, మూడు త్రిప్పినటువంటి వాళ్ళని సిద్ధపరుస్తూ వచ్చాడట. అనేకులకు స్వరంగా మారిపోయాడు. ఈ కడవరి దినాలలో మేలుల కొరకే కాదు మనం భక్తి చేసేది, ఆశీర్వాదం కొరకే కాదు, అవసరాలు తీర్చబడుట కొరకు కాదు భక్తి చేసేది, ఆయన రాకడకు మనము సిద్ధపడాలా ప్రియ దేవుని బిడ్డ. దేనికి సిద్ధపడాలి? గట్టిగా చెప్పాలి, ఆయన రాకడకు మనము సిద్ధపడాలి. రెండు తలంపుల మధ్య ఉన్న వారి జీవితాలలో పొరపాటున కార్యాలు జరగవు. ఈ విషయాన్ని మీరు గుండెల్లో భద్రపరుచుకోండి, గుండెల్లో భద్రపరుచుకోండి. రెండు తలంపుల మధ్య ఉన్నవారి జీవితాలలో ప్రభు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యాలు చేయడు. ప్రభు చేయాలని ఆశించినా కానీ సాతానుడు అడ్డుపడతాడు. పక్షుల ఆకాశంలో నుండి పైనుండి రావచ్చు, సియోనులో నుండి ఆశీర్వాదం బహుమానం నీ కొరకు దిగి రావచ్చు. సియోనులో నుండి నిలబడండి పిల్లలు, పైన ఆకాశం నుండి రెండవ ఆకాశం, రెండవ ఆకాశం నుండి మూడవ ఆకాశం, మూడవ ఆకాశం నుండి భూమి మీద ఉన్న నీకు ఇవ్వాలని నీ దగ్గరకు వస్తూ ఉండగానే ఇగో సాతానుడు అడ్డుపడ్డాడు, అడ్డుపడ్డాడు, రానీయకుండా అడ్డుపడ్డాడు. ఇక నువ్వెంత ప్రార్థన చేసినా అదేదో సిద్ధంగానే ఉన్నది కానీ నీకు రాదు. కారణం ఏమిటంటే హృదయము మార్చబడలే. రెండు తలంపుల మధ్య ఉన్నప్పుడు ఈ రీతిగా సాతానుడు అడ్డుపడతాడు. కూర్చో, మీ పిల్లల జీవితాలలో అడ్డుపడతాడు, మీ బంధువుల జీవితాలలో అడ్డుపడతాడు, నీ భార్య లేక నీ భర్త జీవితంలో అడ్డుపడతాడు. ఎవరు అడ్డుపడుతున్నారంటే సాతానుడు. సాతాను అడ్డుపడడానికి కారకులు ఎవరు అంటే మన బంధువులు కాదు, స్నేహితులు కాదు, సంఘం కాదు, సేవకులు అంతకంటే కాదు. ఎవరు కారణము? వాళ్ళే అడ్డుపడడానికి కారణం, వాళ్ళే. ఇక పైపెచ్చుగా అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది, సంఘంతో చేపిస్తున్నారు, మేము కూడా చేసుకుంటున్నాం అయ్యా, కానీ జరగటం లేదు. జరగదు, ఎంతకాలమైనా ఇలాగా చేసుకో, జరగదు. అయితే రావడానికి మాత్రం ఆశీర్వాదం దేవుడు ఇచ్చేశాడు. పై ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం దాటి రాబోతూ ఉన్న సమయంలో సాతానుడు కబంధాస్తాలు సాశాడు రానియకుండా. నువ్వు ఆ రెండు తలంపుల మధ్య ఉన్నంత కాలం అలాగనే ఉండిపోతావే కానీ పొరపడిన ఆశీర్వాదం అనేది దిగదు. కనుక మనం ప్రభుకి సాక్షిగా జీవించాలి. నేను మీకు శబ్దంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మీ జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి అనేకులకు శబ్దంగా మీరు ఉండాలి. మార్చబడటం కాదు, మీరు మారారు, మార్చాలి అనేకులను ప్రభు మార్గంలో నడిపించాలి. మరి నువ్వు శబ్దంగా ఉంటావా, నిశ్శబ్దంగా ఉంటావా, అది నీ ఇష్టం. నిశ్శబ్దంగా ఉన్నంతకాలము అద్భుతాలు జరగవు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు ప్రభుకి శబ్దముగా మారాలి. హల్లెలూయా. ఎవరో నీకు శబ్దం చేశారు. పొద్దుటూరులో పలానా పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు, వచ్చేసేయండి. దేవుని యొక్క మహాకృప చేత మిమ్మల్ని గురించిన శబ్దము మాకు ఇంకొకళ్ళు వినిపించారు. కనుకనే వాళ్ళు మాకు వినిపించిన ఆ శబ్దాన్ని బట్టి మేము వచ్చామయ్యా. దేవుడు మా భర్తను మార్చాడు, నన్ను మార్చాడు, పిల్లలను మార్చాడు, అల్లుళ్ళను మార్చాడు, కొడుకును మార్చాడు. మేము సంతోషంగా మేము కొనసాగుతూ ఉన్నాము. హల్లెలూయా. ఆయనలో ఒక శబ్దం వినబడది, ఆ శబ్దం అనేకులకు వినిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనల్ని గురించిన శబ్దము చెప్పండి, అనేకులకు వినిపించాలి. ప్రభు శబ్దం మనకు వినపడాలి, మనల్ని గురించిన శబ్దం అనేకులకు వినిపించాలి.